Hi friends, welcome to Tile Visits channel. ఇవాల్టి వీడియోలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి, దాని ఒక అడ్వాంటేజెస్, దాని ఒక డిసడ్వాంటేజెస్ ఏంటి, దీని గురించి వాళ్ళు మాట్లాడుకోబోతున్నాం. నెక్స్ట్ వీడియోలో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అండ్ ఓపెన్ ఎడ్యుకేషన్కి డిఫరెన్సెస్ ఏంటో చూద్దాం నెక్స్ట్ వీడియోలో. సో ఈ వీడియోలో ఖచ్చితంగా ఈ వీడియోని లాస్ట్ వరకు చూసారనుకోండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అంటే ఏంటి, అసలు ఎలా జాయిన్ అవుతారు. సో ఆ ప్రాసెస్ కూడా నేను మధ్యలో చెప్తా ఉంటాను, ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఇప్పుడే కనుక మీ నచ్చాను కొత్తగా వచ్చినట్టు మా తను తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇలాంటి మరెన్నో ఎడ్యుకేషన్, కెరీర్ గైడెన్స్ అండ్ జాబ్ నోటిఫికేషన్ వీడియోస్ ప్రతిరోజు వస్తూనే ఉంటాయి మీకు. డిస్టెన్స్ ఎడ్యుకేషన్, దీన్ని డిస్టెన్స్ లెర్నింగ్ కూడా అంటారండి. సో కొన్ని చోట్ల డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అంటారు, ఇంకొన్ని చోట్ల డిస్టెన్స్ లెర్నింగ్ అంటారు. ఇదేంటంటే ఒక ఫర్ ఎగ్జాంపుల్, నార్మల్గా ట్రెడిషనల్ వ్యూలో ఎలా ఉంటుందంటే స్టూడెంట్ కాలేజ్కి వెళ్ళి కాలేజీలో కూర్చొని నేర్చుకుంటాం. బట్ ఇక్కడ దానికి ఒక రివర్స్, ఇది ఏంటంటే స్టూడెంట్ ఇంట్లో కూర్చొని నేర్చుకోవచ్చు, అది ఎలాగైనా నేర్చుకోవచ్చు అండి. సో నేను అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ చెప్పేటప్పుడు మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకుని అక్కడ కూడా చెప్తాను. సో మేజర్గా ఇదేంటంటే, ఇది వచ్చేసి ఎవరైతే స్టూడెంట్ ఫిజికల్గా కాలేజ్కు వెళ్ళాల్సిన అవసరం లేదండి, ఇంట్లో కూర్చోనో లేకపోతే ఎక్కడ కూర్చోనో అతను కోర్స్ నేర్చుకోవచ్చు. డిస్టెన్స్ లెర్నింగ్ వచ్చేసి యాక్ట్ ఆఫ్ లెర్నింగ్ ఆర్ బీయింగ్ టాట్ ఇన్ ఏ వే దట్ ఈస్ కన్సిడర్డ్ నాన్ ట్రెడిషనల్ అండ్ ట్రెడిషనల్ అంటే ఇందా చెప్పున్నాను, అది కాలేజ్కి వెళ్తాము మనం, అక్కడ ఫీజులు కడతాము, చదువుకుంటాం, కూర్చొని ఫ్రెండ్స్తో కూర్చుంటాం, చదువుకుంటాం. బట్ ఇక్కడ నాన్ ట్రెడిషనల్ అంటే ఇక్కడ మీరు తప్ప ఇంకెవరు ఉండరు, ఇక్కడ మీరే మెయిన్ ఇక్కడ. సో అది డిస్టెన్స్ లెర్నింగ్ అంటే. స్పెషల్లీ టీచర్స్ ఎవరైతే ఉంటారో, అది మీకు ఆన్లైన్ క్లాసుల్లో కావచ్చు, లేకపోతే ఈ మధ్య కాలంలో ఆన్లైన్ క్లాసెస్ వస్తున్నాయి, ఇంతకుముందు కాలంలో వయా మెయిల్స్ ద్వారా కావచ్చు వాళ్ళకి పెట్టేవాళ్ళు, ఆన్లైన్లో వీడియోస్ నాలుగు ఉంటే ఆ వీడియోస్ పెట్టేవాళ్ళు, అలా చూసుకొని డిస్టెన్స్ ఎడ్యుకేషన్ జరుగుతూ ఉండేది. ఎగ్జామ్స్ టైంలో దగ్గర ఉన్న కాలేజ్కి వెళ్ళి ఎగ్జామ్స్ రాసేసి వచ్చేస్తాము, సర్టిఫికేట్ అనేది మనకు వస్తుంది. ఇలా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ అంటే అది. అడ్వాంటేజెస్ చూసుకుంటే, ఫస్ట్ అడ్వాంటేజ్ చూసుకోండి, యూ కెన్ పర్స్ ఏ జాబ్ అలాంగ్ విత్ స్టడీస్. అది మెయిన్, చాలామంది డిస్టెన్స్ ఎడ్యుకేషన్ తీసుకోవాలి అనుకుంటున్నారు కదా, చాలామంది అనుకునేది కూడా ఇదే, జాబ్ చేస్తే వాళ్ళ స్టడీస్ని కంటిన్యూ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు డిగ్రీ కంప్లీట్ చేశారు, లేదా డిగ్రీ కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నారు, సో మీరు ఇంటర్మీడియట్ కంప్లీట్ చేశారు, మీరు జాబ్ వచ్చింది, సో మీరు పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేద్దాం అనుకుంటున్నారు, మీరు ఏదన్నా పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయినా నార్మల్ గ్రాడ్యుయేషన్ అయినా అండర్ గ్రాడ్యుయేషన్ అయినా ఈ రెండు చేయాలంటే ఖచ్చితంగా మీకు కాలేజ్కి వెళ్ళాలి, మీరు కూర్చొని నేర్చుకోవాలి. బట్ ఈ ఎవరైతే జాబ్కి వెళ్ళున్నారో దాంతోపాటే నేను కొంచెం వర్క్ చేస్తా, నేను చదువుకోవాలనుకునే వాళ్ళు ఏంటంటే హైయర్ ఎడ్యుకేషన్ కోసం మీరు ఈ ఏదైతే డిస్టెన్స్ లెర్నింగ్ ఉంది చూసారు, ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోగలరు. సో వీళ్ళేంటంటే, మీరు వీకెండ్స్లో యూ కెన్ స్టడీ వీకెండ్స్, ఏదైతే వీకెండ్స్ ఉంటే ఆ టైంలో మీరు చదువుకోవచ్చు. ఈవెన్ నైట్ ఉంటుంది కొన్ని చోట్ల, కొన్ని కాలేజెస్లో నైట్ అలో చేస్తూ ఉంటారు, ఇలా మిడిల్ ఆఫ్ ది నైట్ అలా మీరు చదువుకోవచ్చు. వర్క్ ఇస్తారు, మీరు వర్క్ని సబ్మిట్ చేస్తూ ఉండాలి. సో ఇదంతా మనకి జరుగుతుంది, మీరు జాబ్ కూడా చేసుకోవచ్చు, దాంతోపాటు మీరు స్టడీ కూడా చేయవచ్చు. యూ కెన్ సేవ్ మనీ అండి. నార్మల్గా కంపేర్ చేసుకుంటే, నెక్స్ట్ చూసుకుంటే డబ్బులు సేవ్ చేసుకోగలరు. ఎలా, మీరు నార్మల్ కాలేజ్కి వెళ్ళి కూర్చొని నేర్చుకుంటే దానికి 100,000 రూపాయలు ఫీజులు, 50,000 ఫీజులు ఉంటాయి. బట్ ఇక్కడ అంత ఫీజు తీసుకోరు వీళ్ళు, అఫోర్డబుల్. మీరు ఏదైతే మీ జాబ్ చేస్తున్నారు అనుకోండి, ఆ జాబ్లో కొంచెం అమౌంట్ని మీరు సేవ్ చేసుకోండి. మినిమం 15-20,000 కంటే ఎక్కడ ఎక్కువ ఉండదండి డిస్టెన్స్ లెర్నింగ్లో, మ్యాక్సిమం అంతా చాలా తక్కువలో ఉంటుంది మనీ. సో మీరు ఎకనామికల్గా మీరు చూసుకున్నట్టయితే మీకు రెగ్యులర్గా ఆన్ క్యాంపస్ డిగ్రీ వాళ్ళకి మీకు కొంచెం తేడా ఉంటుంది. సో ఎకనామికల్గా మీరు కొంచెం మనీ సేవ్ చేసిన వాళ్ళు అవుతారు ఇక్కడ. సెకండ్ థర్డ్ చూసుకుంటే సేఫ్ టైం సేవ్ చేసుకోవచ్చు. అంటే మీరు కాలేజ్కి వెళ్ళాలి, లగెత్తుకుంటూ వెళ్ళాలి, సో వెయిటింగ్, బస్సెస్కి వెయిటింగ్ చేసుకోవచ్చు. డిస్టెన్స్ లెర్నింగ్ ప్రోగ్రామ్ ఏంటంటే, క్లాసెస్ రైట్ ఇన్ యువర్ బెడ్రూమ్ చెప్పుకుంటే అంతే, కరెక్టే. స్టడీ మెటీరియల్స్ ఆన్ యువర్ డెస్క్ అండ్ ఈ మెటీరియల్స్ ఏదైతే ఉంటాయో మీ కంప్యూటర్లో ఉంటాయి. ఏదైతే ఫ్యాకల్టీకి మిమ్మల్ని మీకు అరేంజ్ చేస్తారో వాళ్ళు ఏంటంటే మీకు మెటీరియల్స్ పంపుతూ ఉంటారు. సో మీరు ఆ మెటీరియల్స్ని ఇంట్లో కూర్చొని నేర్చుకోవాలి, లేకపోతే ఇన్కేస్ మీకు డౌట్స్ ఉంటే వాళ్ళకి కాల్ చేయాలి. సో ఇక్కడ ఓపెన్ యూనివర్సిటీలో కూడా ఇలాగే ఉంటుంది. సో కొంచెం దానికి డిఫరెన్స్గా ఉంటుంది, అదేంటో నెక్స్ట్ వీడియోలో చూద్దాం. నెక్స్ట్ చూసుకుంటే యూ కెన్ లెర్న్ ఎట్ యువర్ ఓన్ ప్లేస్, అది మీ ఇష్టం అండి. ఎక్కడైనా చదువుకోవచ్చు, మీరు ఇంట్లో చదువుకోవచ్చు, లేదా మీరు ఆఫీస్లో కూర్చొని ఎక్కడ మీకు టైం దొరికితే అక్కడ చదువుకోవచ్చు. ఇది ఒక మెయిన్ అడ్వాంటేజ్ వాళ్ళకి ఏదైతే ఉన్నారో ఈ డిస్టెన్స్ లెర్నింగ్ నేర్చుకునే వాళ్ళు. నెక్స్ట్ యూ కెన్ స్టడీ వెన్ ఎవర్ వేర్ ఎవర్, అది ఇందాక చెప్పినట్టు ఎక్కడైనా చదువుకోవచ్చు కానీ ఎప్పుడైనా చదువుకోవచ్చు మీరు ఇష్టం అని. సో యూ నీడ్ టు బి స్టక్ ఇన్, ఇప్పుడు ఏంటంటే
క్లాస్ రూమ్ ఖచ్చితంగా వెళ్ళాలి, మీకు అటెండెన్స్ ఉంటుంది, పక్కా అటెండెన్స్ ఉంటుంది, అలా ఏమి ఉండదండి. ఇక్కడ అటెండెన్స్ అనేది అసలు లెక్కలో తీసుకోరు డిస్టెన్స్ లెర్నింగ్లో. మీకు ఇంట్రెస్టెడ్గా ఉందనుకోండి, మీరు లెక్చరర్తో మాట్లాడనుకోండి, వీడియో కాన్ఫరెన్సింగ్ ట్యూటోరియల్స్ లేకపోతే ఇలా వాళ్ళు అరేంజ్ చేస్తారు మీకోసం. సో ఇన్ కేసు వీకెండ్లో మీకు ఏంటంటే ఒక ఆన్లైన్లో వీడియో కాలింగ్ అరేంజ్ చేస్తారు వాళ్ళు, ఒక లెక్చర్ లేకపోతే ఆన్లైన్లో మీకు ఇస్తారు. ఇంత ఓల్డెన్ డేస్లో ఎలా ఉండేదంటే అండి, వాళ్ళు మీకు పంపించేవాళ్ళు బుక్స్, మెటీరియల్స్ని పోస్ట్ ద్వారా వచ్చేవి. ఈ మధ్య అంత ఈమెయిల్స్ అయిపోయినవి, లేకపోతే అంత ఇప్పుడు చూసుకున్నట్టు వాట్సాప్ వచ్చింది, ఇంకా చూసుకుంటే లేటెస్ట్ చాలా వచ్చేసినాయి. సో ఇవాళ వాళ్ళు ఆన్లైన్లో ఇప్పుడు ఈ మధ్య కాలంలో ఆన్లైన్ క్లాసెస్ కూడా చెప్తున్నారు వీళ్ళకి డిస్టెన్స్ లెర్నింగ్లో. సో అందువారా ఏంటంటే వీళ్ళకి ఎక్కడైనా చదువుకోవచ్చు, ఇబ్బంది ఎక్కడైతే ఉండదు, టైం మెయింటెనెన్స్ ఉంటుంది. కొంచెం కొన్ని కాలేజెస్ ఏంటంటే డిస్టెన్స్ లెర్నింగ్లో కూడా కొంచెం టైం అలాట్మెంట్ ఇస్తారు, టైం టేబుల్ జనరేట్ చేస్తారు. బట్ కొన్ని కాలేజెస్ ఇలా చేయరు, సో వాళ్ళ ఇష్టం. కొన్ని ఆన్లైన్ ట్యూటోరియల్స్ బుక్స్ పంపిస్తారు, సో అవి మాత్రం చదువుకొని ఎగ్జామ్ రాస్తే కంప్లీట్ అయిపోతుంది డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఇది. సో ఇప్పుడు నెక్స్ట్ అడ్వాంటేజ్ చూసుకుంటే గెయినింగ్ రికగ్నిషన్ అమంగ్ ఎంప్లాయర్స్. ఇయర్స్ హ్యాస్ ఫైనల్లీ ఫౌండ్ సమ్ యాక్సెప్టెన్స్ అండ్ రికగ్నిషన్స్ అమంగ్ ఎంప్లాయర్స్ అండి. మీరు ఏదైతే ఉద్యోగాలు కూడా చేసుకోవచ్చు ఫ్యూచర్లో ఇదని చదువుకున్న తర్వాత. ప్రైవేట్ సెక్టర్స్లో కావచ్చు, సెంట్రల్ గవర్నమెంట్స్లో కావచ్చు, అయితే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ వీళ్ళు ఏంటంటే అప్రూవ్ ఇస్తారు ఆల్ ఇండియా ఆఫ్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్స్కి. మీరు జాబ్ చేసుకోవచ్చు ఫ్యూచర్లో, మీరు ఏ వర్క్ అయినా మీరు వెళ్ళచ్చు ఎక్కడికైనా. బట్ కొన్ని కాలేజెస్ మాత్రం ఎలవ్ చేయరు, కొన్ని ఎగ్జామ్స్ ఎలవ్ చేయరు. కానీ మ్యాక్సిమం ఇండియాలో అయితే మాత్రం ఖచ్చితంగా డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ఎవరైతే చేస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా మంచి జాబే వస్తుంది. ఇప్పుడు దాకా అడ్వాంటేజెస్ చూసుకుందాం, ఇప్పుడు డిసడ్వాంటేజెస్ కొద్దాం. ఏంటి ఇక్కడ ఛాన్స్ ఆఫ్ డిస్ట్రాక్షన్ అండి. ఎందుకంటే మీరు క్లాస్ రూమ్లో కూర్చుంటే ఫేస్ టు ఫేస్ సార్ ఉంటారు కాబట్టి ఏదో మనం చదువుతూ ఉంటాం. బట్ ఇంట్లో అయితే మనకు కష్టం కదా, ఇంట్లో వాళ్ళు పనులు చెప్తూ ఉంటారు, సడన్గా మనం కూర్చున్నాళ్ళే వర్క్స్ బిజీ అయిపోతారు అక్కడ. సో ఇంట్లో వాళ్ళు అద్దెమ్మంటారు, కూరగాయలు తండి, ఇద్దండి ఇచ్చండి అయితే చెప్తారు కాబట్టి మీకు ఏంటంటే అక్కడ ఇంట్రెస్ట్ పోతుంది, ముందు డిస్ట్రాక్ట్ అయిపోతారు ముందుగా. నెక్స్ట్ హిడెన్ కాస్ట్. ఇక్కడ హిడెన్ కాస్ట్ అంటే ఏంటంటే ఆల్సో కాస్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనేది యూజువల్గా చాలా చీపర్గా ఉంటుంది రెగ్యులర్ ప్రోగ్రామ్ కంటే. బట్ ఇక్కడ హిడెన్ కాస్ట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కోర్స్ అనేది ఆన్లైన్ అనుకోండి, మీరు ఖచ్చితంగా మీరు ఒక కంప్యూటర్ కొనుక్కోవాలి, మీకు ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి, మీరు ఒక వెబ్ క్యామ్ కూడా కొనుక్కోవాల్సి వస్తుంది. సో ఇవన్నీ ఉంటాయి కదా, హిడెన్ కాస్ట్లే కదా, దాని ఒక మెయింటెనెన్స్, కరెంటు బిల్లు, సో ఎలక్ట్రికల్ కాస్ట్లు కూడా ఉంటాయి. ఇవన్నీ హిడెన్ ఎక్స్పెన్సివ్ కిందకి వస్తాయండి కాస్ట్. సో ఇవన్నీ మీకు ఖర్చు అవుతుంది కదా, కరెంటు ఖర్చు అవుతుంది, మీకు ఇంటర్నెట్ కావాలి, ఇవన్నీ మీకు ఖర్చు అవుతుంది, ఇదన్నీ హిడెన్ కాస్ట్లోకి వస్తుంది. అదే మీరు రెగ్యులర్ అయితే జస్ట్ కాలేజ్కి వెళ్ళి కూర్చుంటే సార్లు మీకు క్లాస్ చెప్తూ ఉంటారు. సో నా ఉద్దేశం ప్రకారం ఇది పెద్ద కాస్ట్ ఉండకపోవచ్చు వెన్ కంపేర్డ్ విత్ నార్మల్ రెగ్యులర్ ప్రోగ్రామ్కి. నెక్స్ట్ చూసుకుంటే కాంప్లికేటెడ్ టెక్నాలజీ అండి. ఓవర్ బర్డెన్ ఇక్కడ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే మేజర్గా డ్రాబ్యాక్ ఏంటంటే డిస్టెన్స్ మోడ్ ఆఫ్ ఎడ్యుకేషన్లో ఎస్పెషల్లీ లర్నింగ్ చూసుకున్నట్టయితే ఆన్లైన్ ఎన్విరాన్మెంట్ ఉంటుంది ఎక్కువ. ఏ మాల్ ఫంక్షన్ సాఫ్ట్వేర్ లేని కొంచెం తేడా వచ్చిన ఆన్ గోయింగ్ క్లాస్ అనేది ఇంటరప్ట్ అయిపోతూ ఉంటుంది. ఇంటరప్షన్ జరిగింది అనుకోండి, అసలు జరుగుతూ ఉండే క్లాస్ని సడన్గా కట్ అయిపోతే మనకు క్లారిటీ ఉండదు, వాళ్ళ క్లారిటీ ఉండదు, తర్వాత మళ్ళీ మన డౌట్స్ అని చెప్పేసి చాలా కాన్ఫిడెన్స్ చాలా పెరిగిపోతుంది, అంతా టెన్షన్స్ పెరిగిపోతాయి. సడన్గా కట్ అయింది అనుకోండి చాలా ఇబ్బంది పడతారు, డిస్సాటిస్ఫాక్టరీ కిందకి వెళ్ళిపోతుంది. మీకు లర్నింగ్ ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో కరెక్ట్గా ఇంట్రెస్టింగ్ టాపిక్ దగ్గరికి వచ్చినప్పుడు సడన్గా ఇంటరప్షన్ వచ్చింది అనుకోండి ఇబ్బంది పడతారు. నెక్స్ట్ క్వాలిటీ ఆఫ్ ఫ్యాకల్టీ కాంప్రమైజ్డ్. ఇది కూడా అంతే అండి, మంచి ఫ్యాకల్టీ అరేంజ్ చేస్తే మీకు చాలా యూజ్గా ఉంటుంది. సో ఇన్ కేస్ చూసుకున్నట్టయితే కొంతమంది ఏంటంటే రఫ్గా ఉంటారు, మీకు జస్ట్ ఒక మెటీరియల్స్ పంపించేస్తారు, జస్ట్ అవి చదువుకోండి మీకు చాలు, ఇంక ఇదే మీకు పాస్ అయిపోతారని చెప్పేసి వెళ్ళిపోతారు. అలాంటి కాకుండా జస్ట్ మీకు కోర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే ఫ్యాకల్టీ అవైలబుల్గా ఉండాలనుకోండి చాలా బాగుంటుంది. మ్యాక్సిమం అలాంటి వాళ్ళని అరేంజ్ చేయరండి ఇక్కడ, అది ఉంటుంది బ్యాడ్. సో నెక్స్ట్ క్వశ్చనబుల్ క్రెడిటబిలిటీ ఆఫ్ డిగ్రీస్. ఈవెన్ త్రూ డిస్టెన్స్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ రికగ్నిషన్ ఉంది, దేర్ ఆర్ స్టిల్ ఏ లాట్ ఆఫ్ ఫ్రాడ్లెంట్స్ అండి. నాన్ రిక్రేటెడ్ డిగ్రీస్ వస్తున్నాయి వీటి మీద, అంటే ఏదో టైంపాస్గా వేరే వాళ్ళతో రాపిచ్చేస్తారు ఎగ్జాము, నాకు కావాల్సిన సర్టిఫికేట్ ఎలాగైనా రాయాలి, చదువుకోరు వీళ్ళు. ఎందుకంటే కొంతమంది నకిలీ డిగ్రీ సర్టిఫికేట్స్ వేసుకొని వచ్చేస్తారు. సో ఇది ఉంటుంది. సో ఇది కూడా నెగ్లెక్ట్ చేసుకో, ఇది ఒక పెద్ద డిసడ్వాంటేజ్ ఉంది ఇందులో. దానికే మ్యాక్సిమం వేరే కాలేజెస్, పెద్ద పెద్ద కాలేజెస్ వీటిని అలౌ చేయరు, అదొక జరుగుతుందని చెప్పేసి. తర్వాత లూజ్ అవుట్ ఆన్ నెట్వర్కింగ్. సో ది మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ పర్సూయింగ్ రెగ్యులర్ ప్రోగ్రామ్స్ గో బియాండ్ జస్ట్ ఇంటరాక్షన్ విత్ టీచర్స్ అండ్ గుడ్ కోర్స్ కంటెంట్ ఉంటుంది. అది ఎంబీఏ గ్రాడ్యుయేట్స్ ఫ్రమ్ ప్రీమియం బిజినెస్ స్కూల్స్ ఇన్ ఇండియా వుడ్ వాచ్ అండ్ దీనికి ఏంటంటే ఆపర్చునిటీస్ ఏదైతే ఉంటుందో టు నెట్వర్క్ విచ్ ఎస్టాబ్లిష్డ్ అల్యూమినీ రియోన్డ్ ఫ్యాకల్టీస్ అండ్ ఇండస్ట్రియల్ హెడ్స్. ఏంటంటే నెట్వర్క్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు కాలేజ్కి వెళ్ళారనుకోండి, మీ ఫ్రెండ్స్ ఉంటారు, మీ ఫ్రెండ్స్ ఒక గెట్ టుగెదర్ అరేంజ్ చేసుకుంటారు కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యూచర్లో ఎప్పుడైనా మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే మీ ఫ్రెండ్కి కాల్ చేస్తారు, వాళ్ళు ఇంకొక నెట్వర్క్ ఉంటుంది, వాళ్ళ ఫ్రెండ్స్
ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అలా నెట్వర్క్ అనేది ఫామ్ అవుతుంది ఇక్కడ. బట్ ఇక్కడ ఏంటంటే డిస్టెన్స్ లెర్నింగ్ అలా ఫ్రెండ్స్ ఎవరు ఉండరు. ఇన్ కేస్ మీకు తెలిసిన వాళ్ళు ఉండొచ్చు, బట్ ఏంటంటే అంత నెట్వర్క్ అనేది ఇంత క్లోజ్గా ఏదైతే రెగ్యులర్ ప్రోగ్రామ్ ఉంటుందో ఆ ప్రోగ్రామ్లో లాగా ఉండదండి ఇక్కడ. అదొకటి డిసడ్వాంటేజ్ మనకి ఇక్కడ, అది నెట్వర్క్ క్లోజ్ అయిపోయిందని మనకి ఇబ్బంది పడతాం. ఇవి ఏదైతే ఉన్నాయో కొన్ని కాలేజెస్ ఫ్రెండ్స్, సో ఎవరైతే ఇంట్రెస్టెడ్గా ఉన్నారో, ఏదైతే మన ఏపీ తెలంగాణలో అయితే మనకి కాలేజెస్ ఉంటాయి, సో ఈ కాలేజెస్లో మీరైతే డిస్టెన్స్ ఎడ్యుకేషన్ చేయొచ్చు. సో ఒకసారి కనుక్కోండి, అఫీషియల్ వెబ్సైట్ విజిట్ అవ్వండి. సో విజిట్ అయితే మీకు క్లారిటీ వస్తుంది. వాళ్ళు ప్రస్తుతానికి అయితే అరేంజ్ చేస్తున్నారైతే నాకు ఐడియా అంత లేదు, కానీ కొన్ని కాలేజెస్ అయితే వీటిలో అరేంజ్ చేస్తున్నాయి, లైక్ ఏఎన్యూ ఇవి ఇది ఇది ఇవన్నీ ఓపెన్ యూనివర్సిటీకి సంబంధించినవి. సో ఒకసారి చూసుకోండి, ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ వస్తే కింద కామెంట్ అయితే డెఫినెట్గా చేయండి ఫ్రెండ్స్. సో ఇవి ఏదైతే కాలేజ్ దానికి ఊరు డిస్ట్రిక్ట్స్ కూడా ఇచ్చాను. సో ఒకసారి మీరు అఫీషియల్ వెబ్సైట్ విజిట్ అయితే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది, దానికి ఫీజు డీటెయిల్స్ అన్నీ చెప్తారు. వాళ్ళే కాల్ చేశారనుకోండి మీరు వాళ్ళ అడ్మినిస్ట్రేషన్ బ్లాక్, వాళ్ళు క్లారిటీగా మీకు మంచి ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో, నచ్చినట్టయితే లైక్ చేయండి మా ఛానల్ని. రేపు ఖచ్చితంగా ఒక వీడియో వస్తుంది ఇక్కడ గుర్తుపెట్టుకున్న వీడియో తప్పకుండా చూడండి కూడా. థ్యాంక్ యూ, జై హింద్, వందే మాత్రం.